తీన్మార్ మల్లన్న బుక్స్ పంచొద్దు అని మల్లారెడ్డి అధికారులను ఆదేశించడం జరిగింది. ఇక నిన్న ఆమె ఎవరు డీఓ గారు ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఏమని అంటే ఒకసారి మీరే వినండి ఆమె ఏమని సర్క్యులర్ జారీ చేసిన విషయాన్ని. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకి ఇంకా నోట్బుక్స్ అందలేదు. ఈ విద్యా సంవత్సరం విద్యార్థులకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉందని చెప్పి మనం వార్త చదువుకొని అయ్యో కనీసం ఒక నియోజకవర్గంలోనైనా నాకు తోచింది గవర్నమెంట్ పిల్లలకు నోట్బుక్స్ ఇస్తా అని చెప్పి దాదాపు లక్ష పుస్తకాలు పంపిణీ కోసం నేను పోతే డిఓ ఏం చెప్తది ఇనోరి. ఎలక్షన్స్ టైం కనుక చాలా మంది మేము నోట్బుక్స్ ఇస్తాము అది ఇస్తాము ఇది ఇస్తాము అని చెప్పేసి స్కూల్ లోపలికి వచ్చేసి స్కూల్లో పిల్లల టైం వేస్ట్ చేసుకుంటూ పెద్ద ప్రాపకాండ చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళని ఎవరిని అలో చేయకూడదు. ఈరోజు నాగారంలో అనుకుంటాను తీన్మార్ మల్లన్న వచ్చేసి బుక్స్ ఇచ్చినట్టే ఇచ్చేసి గవర్నమెంట్ మీద చాలా చెడు ప్రచారం చేస్తూ ఉన్నాడు. అలాంటి ఎంటర్టైన్మెంట్ చేస్తున్న హెచ్ఎంను సస్పెండ్ చేయాలి ఫస్ట్. అది ఇప్పుడు ఎవరు అలా చేస్తా కూడా సస్పెండ్ అవుతారు. జాగ్రత్త, మీరు ఎవరేంటిదో తెలుసుకోకుండా అందరినీ స్కూల్లోకి అలవ్ చేయడము, అసలు ఎవరిని కూడా మైనర్ పిల్లలు ఉన్న దగ్గర ఎవరిని అలవ్ చేయకూడదు, అనాథర్ ఏజ్డ్ పర్సన్ ని. మీరు ఎంఈఓ కన్సెంట్ లేకుండా డిఓ కన్సెంట్ లేకుండా ఎవరినైనా ఒక పూచిక పుల్ల లోపలికి వచ్చినా కూడా యాక్షన్ అనేది సీరియస్ గా ఉంటుంది. ఎవరు ఏమి ఇవ్వాలన్నా కూడా మన దగ్గర డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో పర్మిషన్ తీసుకోకుండా అలవ్ చేయకూడదు. ఇప్పుడు వెంటనే మీకు ఇన్స్ట్రక్షన్స్ ఓవరాల్ గా ఇస్తున్నాము, రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, యాక్షన్ కూడా సీరియస్ గా ఉంటుంది. అందరు గమనించుకోండి. ఆల్ కాంప్లెక్స్ హెచ్ఎంస్ మీ దగ్గర ఉన్న స్కూళ్ళకి అందరికి కూడా ఈ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళేటట్టుగా చూడండి. ఇవ్వడం తక్కువ, మన స్కూళ్ళను అవహేళన చేయడం ఎక్కువగా ఉంది. స్కూళ్ళను తప్పు పట్టడము, మన టీచర్లు చంకలు గుద్దుకుంటూ వాళ్ళకు వాళ్ళతోటి పిల్లలతో మాట్లాడించడము, మైకులు ఇవ్వడము, ఏంటిది సంస్కృతి? ఇది కరెక్టేనా? చదువులు చెప్తున్నామా, అడుక్కుంటున్నామా? ఏం నోట్బుక్స్ ఇస్తలే మా వెనక ముందైనా సరే? ఎవడెవడో ఏదో ఇస్తా అంటుంటే తీసుకోవడానికి రెడీగా అయ్యారు మీరు? వితౌట్ మై పర్మిషన్ ఎవరు ఏది తీసుకున్నా కూడా యాక్షన్ అనేది చాలా సీరియస్ గా ఉంటుంది. బి కేర్ఫుల్. ఇది మేడ్చల్, ది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా డిఓ మాట్లాడినటువంటి మాటలు. ఇక బుక్స్ ఎవరు తీన్మార్ మల్లన్న వచ్చి ఏం చెప్తా ఉన్నాడు, బుక్స్ పంచింది కొద్దిగా నట అమ్మా. మీరు ఇక్కడ ఓ మాట మాట్లాడరు ఎవడెవడు అనేది. కాబట్టి ఎవతెవతో బుద్ధి లేనిది ఆ స్థానంలో కూర్చుంటే ఇట్లాంటి ఆలోచనలే వస్తాయి. ప్రభుత్వ పాఠశాలలను కాపాడాలి, ఈ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలి అని చెప్పి ప్రైవేటు వ్యవస్థ నశించాలి, ప్రభుత్వ పాఠశాల రంగం బాగుపడాలని చెప్పి నేను అక్కడ మాట్లాడినా. ప్రజలారా, మీరు కూడా చూసారు కదా, ఈవెనట ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రాపగండన. ప్రభుత్వం అంటే ఏందమ్మా తెలుసా నీకు? సోయుందా? కనీసం నువ్వు డిఓ అయినవా లేకపోతే దొంగతనంగా రాసి వచ్చినవా? నువ్వు ఇక్కడ ఇక్కడ చూడు. ఎలక్షన్స్ టైం కనుక చాలా మంది మేము నోట్బుక్స్ ఇస్తాము అది ఇస్తాము ఇది ఇస్తాము అని చెప్పేసి స్కూల్ లోపలికి వచ్చేసి స్కూల్లో పిల్లల టైం వేస్ట్ చేసుకుంటూ పెద్ద ప్రాపకాండ చేస్తూ ఉన్నారు. స్కూల్ ఎలక్షన్ టైంలో వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి మేము అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పి పిల్లల టైం వేస్ట్ చేస్తున్నారు అని అడుగుతున్నావు కదా తల్లి. ఇదేందమ్మా సంకనాకుతున్నారు? అప్పుడు ఎడనో నువ్వు విద్యాశాఖ మంత్రి జాగృతికి సంబంధించిన పుస్తకాలు మంచుతా ఉంటే విద్యాశాఖ మంత్రి పైన నువ్వు ఏడవన్నావు తల్లి? ఉన్నావా? ఇంతకు తాగానని ఉన్నారా అధికారులంతా? కాదు సోయుందా డిఓ గారు మీకు ఏమన్నా 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 జ్ఞానం ఉందా? ప్రభుత్వ పాఠశాల పిల్లలకి ఇక్కడ మీ విద్యాశాఖ మంత్రి చెప్పింది, మీ విద్యాశాఖ మంత్రే. ఇగో ఇగో చూడు, తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా నాయకులు నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లాలో కూడా ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి హాజరైంది. ఏకంగా మంత్రి చెప్పింది ఏమనంటే దయచేసి నాయకులంతా నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టమని చెప్పి మీ మంత్రి గారు చెప్పింది. ఇగో మంత్రి సబిత ఆదేశించారు, లీడర్లు పాటించారు కొత్త ఏడాది నోటు పుస్తకాల పంపిణీ. ఏమైంది మరి? ఏమైందమ్మా ఆ సన్నాసి మల్లారెడ్డి గారి సంఖ మంచుకుంటే నాకురి కానీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లల
भविष्य तो आड़क परस्थित नी अय जागीरा इवान प्रभु पाठशाल अम्मा బుక్స్ ఇచ్చినట్టే ఇచ్చేసి గవర్నమెంట్ మీద చాలా చెడు ప్రచారం చేస్తూ ఉన్నాడు ఏం చెడు ప్రచారం చేసినా నువ్వు చూపెట్టాలి డీఓ ఏం చెడు ప్రచారం ప్రభుత్వ పాఠశాలలు కాపాడుకోవాలి మనం అంత అంటే చెడు ప్రచారమా ఏమనుకుంటున్నావు డీఓ గారు ఏది మొన్న ఆడ ఈసీఎల్ కడ ప్రైవేట్ స్కూల్ల దగ్గర పైసలు తీసుకొని ప్రాపర్టీ కొన్న లెక్క అనుకుంటున్నావా ఎట్లా తీయాల లెక్కలన్నీ అన్నీ బయటకు వస్తే చూడు నీ అంత అవినీతి పరాలు ఉండాయన్నా ఇక మంచి ఇమే ఇక ఏమనే ఉండాలేమన్నా మాట్లాడితే మా పిల్లల భవిష్యత్తు కోసం మేము పోతా ఉంటే మరి ఇంత దారకర రాలి అమ్మా ఇక్కడ చెప్తున్నావు ఈ రోజు పిల్లల ఎగ్జామ్స్ కి తెలియజేయండి మనగా ఎలక్షన్స్ టైం కనుక చాలా మంది మేము నోట్ బుక్స్ ఇస్తాము అది ఇస్తాము ఇది ఇస్తాము అని చెప్పేసి స్కూల్ లోపలికి వచ్చేసి అమ్మా ఎలక్షన్ టైం కదా అని చెప్తున్నావు కదా పోయినసారి ఎలక్షన్లు ఉన్నాయనేనా గోదావరి వరద ప్రాంతానికి పోయినాం yes పోయినసారి ఎలక్షన్లు ఉన్నాయనేనా లేకపోతే ఇంకో కాడికి పోయినాం బుద్ధి ఉండాలేమన్నా మాట్లాడేటప్పుడు ఎలక్షన్ టైం కదా పిల్లలకు సరైన టైంకి పుస్తకాలు ఇవ్వలేదు కదా ఆ సన్నాసికి ఫోన్ చేసి అడగకపోయినావు అరే ముఖ్యమంత్రి తిడుతురా మమ్మల్ని జనం అని చెప్పి చెప్పకపోయినావు అమ్మాడ బైలింగ్వల్ పుస్తకాలు అంటే రెండు రెండు మీడియాలో రెండు లాంగ్వేజ్లలో ఉంటాయి అని చెప్పి చెప్పావా కదా ఇచ్చినావా ఏది నీ పుస్తకాలు ఏవి కరెక్ట్ స్టాప్ చూపిస్తావా ఎక్కడన్న టీచర్ అమ్మాయి కూడా స్కూల్లో 700 మంది పిల్లలు చదివితే రూమ్ కట్టలేదాడ హా 700 నాగారం స్కూల్లో 7 నెలల నుంచి వంటలకు బిల్లులు రాలే బిల్లులు రాలేవు చీరాల స్కూల్లో నెల రోజుల నుంచి గుడ్డు బంద్ పెట్టిరు గడ్డి విక్తనవు రాజీనామా చేయి బుద్ధి జ్ఞానం ఉండాలేమన్నా పిల్లలకు నోట్ పుస్తకాలు పంచితే మల్లారెడ్డి గారు వద్దనుడు ఈ మాపుడా కాదు మన ఊరు మన బడి లేకపోతే నువ్వు మల్లారెడ్డి యూనివర్సిటీకి ప్రిన్సిపాల్ అనుకుంటున్నావా లేకపోతే మా ప్రభుత్వ పాఠశాలలకు డిఓ అనుకుంటున్నావా వాటిలో ఏర్పో మంచిగా ఉంటది నువ్వు దమ్ముంటే ఇప్పుడు ఫోన్ లేపాలి కాదు మన ఊరు మనబడి కార్యక్రమం ఏంది అది ఇచ్చిపెట్టి కాదు అది ఆ కార్యక్రమం ఏంది స్కూల్ల పిల్లల టైం వేస్ట్ చేసుకుంటూ స్కూల్ల పిల్లల టైం ను తీన్మార్మలన వేస్ట్ చేస్తా ఉన్నాడట నేను ఒకటి చెప్తా ఉన్నా కేటి రామారావు పర్యటన వస్తే స్కూల్లకు సెలవులు జిల్లా బంధు జిల్లా బంధు ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాల అన్ని కూడా ఈ స్కూల్లలో టీచర్లు లేరు కదా పిల్లల సమయం వృధా అవుతుంది కదా నువ్వు ఏం చేస్తున్నావు మరి ఏం చేస్తున్నావు ప్రైవేట్ స్కూల్లకు పర్మిషన్లు ఇచ్చుకుంటా రెన్యువల్ చేసుకుంటా డబ్బులు సంపాదిస్తున్నావా దొంగతనంగా మల్లారెడ్డి అనే తోడు ఉండరు రేపు పొద్దుగాల నువ్వు ఉంటావు గుర్తుపెట్టుకో అదంతా లైవ్ చూస్తున్నటువంటి తల్లిదండ్రులారా మీరు ఒకసారి చెప్పండి తీన్మార్ మల్ల నేను కోడర సీసాలు పంచుతున్నా పేద పిల్లలకు నోటు పుస్తకాలు పంచితే ఈ నోటు పుస్తకాలు పంచొద్దని సర్కులర్ జారీ చేస్తా ఉంది నువ్వు చర్యలు తీసుకొని భరతం పట్టకపోతే చూడు తీన్మార్ మల్లన్న టీంని భరతం పడుతుంది ఖచ్చితంగా నువ్వు ఎక్కడెక్కడ అక్రమాలు చేసినావు నువ్వు ఏం చేసినావు మొత్తం బయట పెడతాం టీచర్ పిల్లలకి మా డబ్బులతోని నువ్వు ఇవ్వాల్సిన పుస్తకం ఏం ఏం చెప్తుందంటే ఆమెకు ఎనుకో ముందో వాళ్ళతోటి పిల్లలతో మాట్లాడించడము మైకులు ఇవ్వడము ఏంటిది సంస్కృతి ఇది కరెక్టేనా ఇగో చూడు చదువులు చెప్తున్నామా అడుక్కుంటున్నామా బడులు స్టార్ట్ అయ్యి జూన్ 12 తారీఖు నుంచి ఇలా ఎన్ని తారీఖు సీనన్న 19 తారీఖు నెల గడిచిపోయింది నెల వారం రోజులు అయితా ఉంది ఇన్ని వారాల నుంచి నోట్ బుక్స్ ఇస్తాన్న గవర్నమెంట్ తాగిపంటే నువ్వు ఏం చేస్తున్నావు అమ్మా ఇప్పటికీ ప్రైమరీ స్కూల్ పిల్లలకి ఒక్క పిల్లగానికన్న స్కూల్లో నువ్వు బుక్లు ఇప్పించినావా చెప్పు ఒక్క పిల్లగానికి ఎవరికన్నా ఇప్పించినావా ఒక్క పిల్లగానికి చెప్పు డైలాగులు కొట్టుడు తర్వాత మొత్తం బెదిరించుడు ఈయనమే ఇంకా ఈసీఎల్ కాడా ఒక పసిబిడ్డ మీద రేప్ జరిగితే నువ్వు పైసలు తినవు దాడా ఎస్ కాలేజ్ యాజమాన్యం దగ్గర పైసలు తినవు నువ్వు అన్నీ ఉన్నాయి వస్తాయి కాదు మంచి పని చేస్తుంటే సపోర్ట్ చేయాల్సింది పోయి విద్యాశాఖ మంత్రి చెప్పింది కదా నోట్ బుక్స్ పంచండి నాయకులారా మా విద్యార్థులకు అని చెప్పింది కదా మీ మంత్రి విద్యాశాఖ మంత్రి ఆదేశాలు కూడా నువ్వు పాటించవు మరి జాగృతి వలసి ఏం చేసినావమ్మా నువ్వు ఈమెనే వచ్చింది కదా
భవిష్య మాది నువ్వు కేవలం అక్కడ పర్యవేక్షకురాలవే నీ ఇంటిది కాదు ఇదంతా జాగీరు నేతలంతా ఎందుకు వస్తావురు గీడికి నెంబర్ లేదా ఈమె ఫోన్ లేస్తలేదు మీకేమన్నా మీకేమన్నా కలిస్తే చెప్పురన్నా నెంబర్ ఉంటే కూడా పెట్టురి నెంబర్ ఉంటే కూడా పెట్టురి మా దగ్గర ఉన్నటువంటి నెంబర్ ఇది కరెక్ట్ అయినా కాదా ఎవరన్నా ఉంటే చెక్ చేయండి 799 50 లేపతలేదన్నా ఫోను నువ్వు ఇంత మంచి కార్యక్రమాలు చేసేదానివిగా తల్లి ఫోన్ ఎందుకు లేపతలేవు అందుబాటులో ఉంటది అందుబాటులో ఉంటదా టీమే వాడో సన్నాసి అంగుటి గారు చెప్తే నువ్వు పిల్లల బుక్స్ పంచొద్దని చెప్తావా చూసినావా పరిస్థితి ఎట్లున్నాయి చూసినావా ఏమైనా స్కూళ్ళల్లో కనీసం టీచర్లు లేరు నాన్ టీచింగ్ స్టాఫ్ లేదు తర్వాత స్కావెంజర్లు లేరు వాళ్ళకి జీతాలు లేవు వంట వండే పరిస్థితి లేదు అది తప్పుడే అవన్నీ పక్కకు పెట్టేసి ఇట్లా ఈమె మొత్తం ఇక దేశాన్ని ఉద్ధరించి నేత వచ్చింది ఈమె పోయి పార్టీలో ఏర్పో కండువా కప్పుకో చెడు పని చేస్తుండ్రా టీచర్లు కూడా అంటున్నారు పాపం అంటే నిజంగా కూడా పాపం పెద్ద పేద పిల్లలకి ఇబ్బంది అవుతుంది మేడ్చల్ డిఓ గారు ఫోన్ లేపుతలేరు ఎవరికన్నా లేపితే చెప్పు జరా అమ్మా బుక్స్ వంచితే నీకేమైందని చెప్పి ఇదే స్కూళ్ళల్లో వదిలిపెట్టన్నా ఇక్కడ ఇదే స్కూళ్ళల్లో అదే స్కూల్లో ఇగో అంగుటి వచ్చి కూర్చొని ఇది పిల్లల సమయం వృధా కాదా ఈ పంచే 10 పుస్తకాలతో డ్రామా కాకపోతే 1,00,000 పుస్తకాలు వస్తున్నట్టు తీర్మానం ఇప్పటికే 1,00,000 పుస్తకాలు అలా రెడీగా ఉన్నాయి ఇంకా ఇంకా తెప్పిస్తున్నాం ఏంటి ఇవి ఈ డ్రామా కావా ఎవరాళ్ళు వీళ్ళంతా ఎవరమ్మా చెప్పు నీకు డీఓగా ఉండే అర్హత లేదు కండువా కప్పుకొని టీఆర్ఎస్ పార్టీకి పో లేకపోతే ఇంకా మల్లారెడ్డిది మంచిగుందంటే మల్లారెడ్డి చేయి ఇట్లా లేపంగానే అందుకో ఎవడొద్దంటలేడు అవసరం లేదు కానీ పిల్లల జీవితాలతో ఆడుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఊకం లేదు తీన్మార్ మల్లన్న నువ్వు పుస్తకాలు పంచకు ప్రభుత్వం రెడీగా ఉంది ఇచ్చేయి రేపు పొద్దుగాల లేదు మీకు శాత కాదు మా ప్రభుత్వం సన్నాసిది కేవలం మేము జీతాల కోసం బతుకుతున్నాం అని చెప్పు మేము వస్తాం ఇంకోళ్ళు వస్తారు ఇంకెవరని ఇస్తారు పిల్లలు ఇంట్లో స్కూల్కి పోయి స్కూల్లో ఎంత భద్రత ఉంది పిల్లలకు వాచ్మెన్లు గట్టి ఉన్నారా ఏమన్నా అనాథరైజుడు పర్సన్ అట అతను అనాథరైజుడు పర్సన్ ఎవడు నేను ట్యాక్స్ పేయర్ని నువ్వు అనాథరైజుడు మనిషివి ఆడ టీచర్లు మనిషి జ్ఞానం లేదు డిఓ అయినావు ఇంకా టీచర్లు మనిషి 100 రూపాయలు వేసుకుని తర్వాత అక్కడ అటెండర్లని అటెండర్లని పెట్టుకొని టీచర్లు ఊడుస్తున్నారు పాపం ఆడ వాళ్ళు వంట చేస్తున్నారు వాళ్ళు వంట చేస్తున్నారు ఈ ముఖం తోటి గుడ్డు గతి లేదు ఫుడ్ సరిగా లేదు ఈడ తెలివి లేదేమో సర్క్యులర్ జారీ చేయవు ఓ ఇమిగా వాడు వీడంట ఇమి డైలాగులు చూడిగా ఈ మాట నువ్వు వాడెవడో వీడెవడో అన్నందుకు అంటున్నా లేకపోతే నువ్వు గౌరవిస్తే నేను గౌరవించట ఎంతసేపు అమ్మా నీ నీ బండారం తెచ్చిన పోస్తేందుకు నాకు 5 నిమిషాలు మీ అంగుటే సంతకం పెట్టి కథ చేసి పడేస్తాను ఈడు ఈడు చదువురాని సన్నాసి ఈడు మంత్రి ఈ మంత్రి ఈడు చెప్ప వాళ్ళు ఇన ఏమైతుంది ఇప్పుడు పుస్తకాలు బంద్ నిజంగా రాజకీయం చేయాలి కదా పుస్తకాలతోనే ఎట్లుంటుందో నేను చూపిస్తా నీకు ఎట్లుంటుందో చూపిస్తా రాజకీయం ఎట్లా చేయాలనేది ఇంకా నీకు ఆ సోయి రాలే అంగుటి చెప్పు నీకు ఫోన్ చేసి చెప్పిండుగా పుస్తకాలు ఎట్లా పంచనిస్తున్నావు అని చెప్పి నేను దగ్గరిండు కదా వానికి చెప్పు ఓరి సన్నాసి ఇట్లా కాకపోతే ఇంకో రెట్లా ఇస్తారా అని చెప్పు వానికి టీచర్ అని అడుగు చెప్తారు ఆ ముఖం లేదు ఒక్క ప్రభుత్వ టీచర్ పరిస్థితి వాళ్ళు గొప్పగా చదువుకున్నటువంటి వ్యక్తులు పిల్లలకు ఒక సరైన విద్యను అందిస్తామంటే సౌకర్యాలు లేవు లైట్ గతి లేదు చిమ్మున చీకట్ల స్కూల్ ఏం చేస్తానవమ్మా నువ్వు ఈడనేవో ఈ రాజకీయం చేస్తుంది ఈడనేవో రాజకీయాలు చేస్తుంది మేము రాజకీయాలు చేసినాం మేము రాజకీయాలు ఏమో కండువాలు కప్పుకొని పోయినాం మేము
మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ కు దీట్ గా 100కు 100 జీపీఏ సాధించాలి, పిల్లలకు ఏ కష్టాలు వచ్చినా ఖచ్చితంగా మేము అండగా ఉంటాము అని చెప్పి హామీ ఇచ్చినాం. ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చండి, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించాలి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్పండి అని చెప్పి చెప్తే మేము ఏం చేసినాం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినాం, అక్కడ గొప్ప టీచర్ ఉన్నారని చెప్పినాం. అడుగొకసారి కనుక్కో, తెలుస్తుంది. బుద్ధి జ్ఞానం లేదు ఇంకా డిఈఓనంట. నువ్వు ఏం పుస్తకాలు ఏమైతుంది ఆపితే, ఇప్పుడు స్కూల్ కాడికి పోయి తీన్ మార్మల్లా నీయొద్దు అంతే కదా. ప్రతి ఊర్లో సభ పెట్టి సభ కాడికి తల్లిదండ్రులను పెట్టి ఇస్తా, ఏం పోయేదేముంది? అది అసలు రాజకీయం అవుతుంది మరి. రాజకీయం చేయాలనుకుంటే మనుషులకు చెప్తారు కదా, ఓటర్లా మన పిల్లల పాపం. వాళ్ళు ఏమన్నా వాళ్ళ దగ్గర ఓట్లున్నాయా? ఓట్లున్నాయా వాళ్ళకి పిల్లలకి? మీరు ఓట్లు వేయాలయ్యా ఈ బుక్కులు తీసుకొని అంటారు. ఇద్దా సీనన్న, మన సిరిసిల్ల నియోజకవర్గం నుంచి సంగీతం సీనన్న, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పద్మశాలి బిడ్డ, ఇలా గెస్ట్కి వచ్చిండు. ఆయన చూస్తా ఉండి చూసుకొని ఏంది తమాషా అని. గింత అన్యాయం ఉంటుందా అన్నయ్యన? గింత అమ్మ పెట్టదు అడుక్కోని కదన్నట్టు. నేను పిల్ల నేను ఒకరోజు వార్తలు చదువుతుంటే ఇంకా నోట్ పుస్తకాలు అందలేదు, అవస్థల్లో ఉన్నారని చెప్పి మీడియాలో వస్తే నేను ఒక స్పందించిన. నేను ఒక నియోజకవర్గాన్ని, నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలే, ప్రైవేట్ వాళ్ళకి కూడా కాదు, మళ్ళా నేను ప్రైవేట్ పాఠశాలలు ఖతం చేయాలంటే ఆ మల్లారెడ్డి యూనివర్సిటీ, మల్లారెడ్డి స్కూల్ అని బతికేయడానికి ఈమె డిఈఓ, ఇట్లా ప్రభుత్వ పాఠశాలలు బతికేయడానికి మేము జీతం తీసుకొని, ప్రభుత్వ జీతం తీసుకొని ప్రైవేట్ పాఠశాల ఏదో అంటారు కదా మోటు సామె తావు గట్లుంది, ఈవన్ సొమ్ముదీని ఏదో అన్నట్టు ఉంది కథ. నిరుపేద విద్యార్థులే కదా స్కూల్లో ఉండేది. ఆమెకేం పోయింది? ఎవరి సొమ్ముదీని ఎవరి పాటను తప్ప అన్నా ఏం చేసి 100% అన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పటి వరకు రాలేవు ఇక్కడ కూడా నోటు పుస్తకాలు. నోటు పుస్తకాలు రాలే. సరే మేమేమంటున్నాం, నువ్వు అంటున్నావు కదమ్మా ఏమని, మా పర్మిషన్ తీసుకోవాలని చెప్పి. మేము నీ బడి గోడ గూల కొడితే నీ పర్మిషన్ ఎక్కడ? మీ మంత్రి గారే చెప్పిండ్రు పుస్తకాలు ఇపోని నాయకులారని చెప్పిన తర్వాత మీ మంత్రి కంటే నువ్వు తోపా పోని? జిల్లా మొత్తం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కంటే నువ్వు ఏమైనా తోపు అతిథురాలువా? ఆమెనే చెప్పింది కదా. ఇక ఎక్కడన్నా ఒక కండువ కానీ ఏమనుందా అన్న? పదో తరగతి పిల్లలకు 10 నోట్ బుక్స్, 6వ తరగతి వాళ్ళకు ఏది 9వ తరగతి వాళ్ళకు 9 నోట్ బుక్స్, ఒక్కొక్క బుక్ 30-30 రూపాయలు పెట్టి క్వాలిటీ బుక్కులు తెచ్చిస్తున్నామన్న. అగో దాని మీద రాసినాం ఓటు ఇంపార్టెన్స్ ఏంది, ఓటు హక్కు ఎట్లుండాలి, వాపస్ ఎట్లా తీసుకోవాలి, రైట్ టు రీకాల్ ఏంది, ఇది భారత రాజ్యాంగం చెప్పిన విషయాలు. నేను చెప్పిన పార్టీ గుర్తో సింబలో మన ఓటు అని ఉందా? పూర్తి సామాజిక సేవ. ఇంత బేకార్ అధికారులు, ఇంత బేకార్ గవర్నమెంట్ నా జీవితంలో చూడలే. దీంట్లో గవర్నమెంట్ ఆపోజిట్ చేసింది ఏమున్నదాడా? ఏమంటే ఏముండదు, నేను ఆపోజిట్ చేసింది, మీరు మాట్లాడింది కూడా వినండి. ఇగో అంటే మీకు అవగాహన కావడం కోసం నేను చెప్పడానికి వేరే వేదికలు ఉన్నాయి, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఈ పుస్తకం బాగలేదనుకోండి, ఒక తర షాపు పోయి కొనుకొచ్చిన పుస్తకం, ఇందులో అన్ని అంటుకుపోయి ఉన్నాయి, ఇది బాగలేదు అనుకో, ఏం చేస్తాం ఈ పుస్తకాన్ని? ఏం చేస్తాం? గట్టిగా చెప్పండి, రిటర్న్ ఇస్తాం అంతేనా? మరి మనం ఓటు వేసిన తర్వాత గెలిచిన వాడు చక్కగా పని చేయకపోతే ఏం చేయాలి? ఓటు వాపస్ తీసుకోవాలా? అదే కార్యక్రమాన్ని మీ దగ్గరికి మీకు ఇవన్నీ అవగాహన కావడం కోసం రాసిన ఇవన్నీ అందులో రాసి రేపు భవిష్యత్తులో రైతు రీకాల్ అంటే ఓటు వేయడమే కాదు, వేసిన ఓటు వాపస్ తీసుకునే హక్కు కూడా మాకు ఉండాలని చెప్పి మీ అందరు మీ తల్లిదండ్రులతో డిస్కస్ తప్పేముంది వేరే ఉపన్యాసం ఉండదని క్లియర్ గా చెప్పినా. ఏ ఒక్కటి కూడా ప్రభుత్వానికి గానీ ఇతరత్ర ఎవరికి గానీ ఆపోయిట్ ఉన్నటువంటి ఒక ముచ్చట కూడా లేదు. ఏం లేదు వాళ్ళకి. నిజంగా నువ్వు నిజాయితీ పర్రాళ్ళు అయితే నిన్న నుంచి ఫోన్ చేస్తున్నాం కదమ్మా నీ వివరణ కోసం, ఫోన్ ఎందుకు ఎత్తలేవు?
ఎందుకు ఎత్తలేవు నువ్వు? నువ్వు నిజాయితీ పర కడిగిన ముత్యం కదా నువ్వు. నీ ముత్యం సంగతి రేపు ఎల్లుండో తిత్తం గానీ నువ్వు నువ్వు కడిగిన ముత్యమే కదా, ఫోన్ ఎందుకు ఎత్తలేవు చెప్పు అంగుటి గానికి. అరే సన్నాసి నీ మాటలు వింటే నాకు నా పని ఆగానికి వచ్చిందని చెప్పు. నిన్న నిన్న నేను కీసర పోయినా. కీసర ఈ ప్రాంతంలో ఎవరు గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నా చేస్తున్నారు. ధర్నా చేస్తుంటే నేను పోతున్నా అని చెప్పి ఆడ గ్రూప్లో పెట్టారు. తిన్మార్ మల్లన్న వస్తుంటే ధర్నాకు సంఘీభావం కారణంగానే ఈ కార్మికులు అందరిని తీసుకొని మల్లారెడ్డి దగ్గరకు పోయారు. మల్లారెడ్డి దగ్గర నాకు ఎవడు ఎవడు ఉండొద్దాడు అని. పని అయితే చాలు కదా. ఇవాళ గాలు వచ్చే చూడు, గాలి బతుకు చూడాలి. ఏరియలు కీసర వాళ్ళు ఇక రారా ఇప్పుడు ప్రభుత్వం సమస్యలు పరిష్కరించినాక మనకేం పని అన్న? నాకు పని లేదా? చదువుకుంటాను నేను, రాసుకుంటాను లేదా? అసలు ఈ క్యూనిస్ ఎక్కర్లేదు వాళ్ళు వాళ్ళు సరిగా పని చేస్తే.